ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు అంటే నవంబర్ 17వ తేదీన అప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలి అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ మీద ఆ ప్రొసీడింగ్స్ ని సవాల్ చేస్తూ పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది గారు గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి తాజాగా ఒక సూచన చేసింది హైకోర్టు ఇరుపక్షాలు కూడా అంటే ఒక పక్క ప్రభుత్వము అలాగే ఎన్నికల కమిషన్ ఇరుపక్షాలు కూడా కూర్చొని సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అలాగే అంతిమంగా ప్రజా ప్రయోజనాలే ఇంపార్టెంట్ అనేది అయితే ఇక్కడ ఈ రెండు పాయింట్స్ మీదే చర్చ నడుస్తుంది ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని అనుకుంటే గనక ఇప్పుడున్న కరోనా వేవ్ నేపథ్యంలో లేదంటే వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు దృష్ట్యా గనక ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఇక సామరస్యపూర్వకంగా చర్చ జరగాలి సామరస్యపూర్వకంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఒక పక్క ఎన్నికల కమిషన్ ఇట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యం మరోపక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా లేము అని చెప్పి చెప్పేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి సమయంలో ఇంకా సామరస్యపూర్వక చర్చ ఎక్కడ జరుగుతోంది సామరస్యంగా ఇది పరిష్కారం అవ్వడం సాధ్యమేనా అనేది కూడా విశ్లేషకులు లేవనెత్తుతున్న అంశం అయితే కోర్టు సూచనల నేపథ్యంలో అంటే ఎన్నికల తేదీ అనేది ఇంకా నోటిఫై కాలేదు కాబట్టి ఒకవేళ ఎన్నికల కమిషన్ ఈ చర్చల అనంతరం ఎన్నికల తేదీని నోటిఫై చేస్తుందా ఒకవేళ నోటిఫై చేస్తే తదుపరి ఆప్షన్ ఏంటి ప్రభుత్వం ముందు ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా ఒకవేళ నోటిఫై చేస్తే ఇంకా నోటిఫై చేయలేదు కాబట్టి హైకోర్టులోనే కేసు నడుస్తుంది ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టులో తేల్చుకున్న తర్వాత సుప్రీంకోర్టుకి రమ్మని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నా ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్తే ఆల్రెడీ హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ ఒకవేళ ఆ తరహా ఏమన్నా తీర్పు వస్తే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా ప్రభుత్వం అనేది ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చిన అంశం ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు అంశాలు కూడా అంటే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడం అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక సవాల్గా మారిన అంశమేనా చాలా వరకు ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది అని చెప్తున్నారు ఒక పక్కన ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఇవే అంశాలను తెర మీదకు తీసుకొచ్చి మళ్ళీ వ్యాక్సినేషన్ ఇష్యూ కానీ లేదంటే సెకండ్ వేవ్ కరోనా ఇష్యూని కానీ తెర మీదకు తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఎటువంటి మార్పులు వస్తే అసలు ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో అనేది సాధ్యమా అసాధ్యమా అనేది తేలాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి